ఓవర్ థింకింగ్ అనే దరిద్రమైన కాన్సెప్ట్ మొదలయ్యేది ఇక్కడ నుంచి? వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి రియలైజేషన్ కూడా కాదు. వెన్ డస్ థింకింగ్ బికమ్ ఓవర్ థింకింగ్? బికాస్ థింకింగ్ ఇస్ ఇంపార్టెంట్. హ్యాపీగా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం రా అనే థాట్ లోనే ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి బ్లాక్ లిస్ట్ అయ్యారంటే మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి తీసుకోదు. ఆ రోజు మా అక్క చెప్పిందని నేను అనవసరంగా డిగ్రీ తీసుకున్నా, ఇంకా మన పరిస్థితి ఇంతేలా అనుకుంటున్నారు. అసలు డిగ్రీకి ఏమైనా స్కోప్ ఉంటుంది? అసలు డిగ్రీకి స్కోప్ ఉంది. 50 డిగ్రీ సర్టిఫికేట్ తో జాబ్ వచ్చేసిందంటే అది కొంచెం కష్టం. ఏఐ వచ్చి ఐటీ ఇండస్ట్రీని రీప్లేస్ చేసేసింది, అప్పుడు ఏంటి పరిస్థితి? అసలు ఏఐ యూజ్ చేస్తే 5 చేసే పని ఇద్దరు చేయగలుగుతారు, కానీ ఆ మిగతా 3 కూడా వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏఐని ఒక కాంపిటీషన్ గా చూడకుండా ఒక వెపన్ లాగా చూసుకోవాలి మనం. సో మీ అందరికీ మాట ఇచ్చిన విధంగానే మన పృథ్వీ పాడ్స్లో 100,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత డ్యూయల్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇది మన ఫస్ట్ పాడ్కాస్ట్. చాలామంది కెరియర్ మొదలుపెట్టినప్పుడు ఎట్ వెళ్ళాలి, ఏం చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇది. ఈ పాడ్కాస్ట్ పూర్తిగా చూడండి. ఏదో ఒక చోట ఏదో ఒక క్వశ్చన్, ఏదో ఒక ఆన్సరు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ పాడ్కాస్ట్. సో చాలామందికి కెరియర్ మొదలు పెట్టగానే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చేయాలి, ఏదో ఒకటి చేసి సూపర్గా సెటిల్ అయిపోవాలని ఉంటుంది. సరిగ్గా ఇక్కడి నుంచే ఓవర్ థింకింగ్ మొదలవుతుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఏమని మనం అనుకుంటాం, కానీ ఇవి చాలా పెద్ద డౌట్లు కాబట్టి వీటిని క్లియర్ చేసుకోవడం కోసం నేను ఈరోజు ఒక గెస్ట్ని తీసుకొచ్చాను. తన పేరేంటి, అసలు ఆమె మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారో అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ శృతి, వెల్కమ్ టు పృథ్వీ పాడ్స్. నైస్ టు మీట్ యూ. ప్లెజర్ టు బి హియర్. సో శృతి వచ్చేసి ఆడియన్స్ స్కూల్ ఉన్నది డైరెక్టర్ తను. సో తను వచ్చేసి కార్పొరేట్ రిలేషన్స్, అలాగే మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి, దాంతోపాటు టాలెంట్ సొల్యూషన్, ఇలా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసుకుందాం. సో శృతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకుండే మేజర్ డౌట్స్ అన్నీ అడిగేస్తాను, మీకు ఏది అనిపిస్తే డైరెక్ట్గా చెప్పేయండి, మా వాళ్ళకి ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో ఎవరికైనా సరే కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది చేస్తే బాగుంటుంది, ఈ రూట్లో వెళ్తే మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటారు. ఓవర్ థింకింగ్ అనే దరిద్రమైన కాన్సెప్ట్ మొదలయ్యేది ఇక్కడ నుంచి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు, అసలు ఎలా వెళ్తే బాగుంటుంది అనేది చాలామందికి తెలియదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తారు దాన్ని? కరెక్ట్, మీరు యాక్చువల్లీ ఓవర్ థింకింగ్ అన్నారు కదా, దట్స్ కరెక్ట్. అది యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక టైంలో ఒక 20-30 బ్యాక్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ లేక చాలామంది కరెక్ట్గా డిసిషన్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయేసరికి సేమ్ ప్రాబ్లం అవుతుంది, డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఒక ఒక వెబ్సైట్లో చూస్తే వేరే స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఇంకో వెబ్సైట్లో చూస్తే వేరే ఉంటాయి. మనం 10 అడిగితే 10 ఒపీనియన్స్ వస్తాయి. సో ఇవన్నీ వచ్చేసరికి అది ఓవర్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి రియలైజేషన్ కూడా కాదు. అవును, ఎగ్జాక్ట్లీ, దే విల్ నాట్ అండర్స్టాండ్. సో ఫస్ట్ థింకింగ్ కి ఓవర్ థింకింగ్ కి డిఫరెన్స్ ఏంటి? వెన్ డస్ థింకింగ్ బికమ్ ఓవర్ థింకింగ్? బికాస్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థింకింగ్ మనం అందరూ చేయాలి, మనం థింక్ చేసి లాజికల్గానే డిసిషన్ తీసుకోవాలి ఏదైనా కూడా. కానీ ఒక లెవెల్ తర్వాత అది ఓవర్ థింకింగ్ ఎప్పుడైపోతుంది అనేది మనకి అంత తెలీదు. ఓవర్ థింకింగ్ అయినప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. మనం ఎంత థింక్ చేసినా కూడా ఒక డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నాము, కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, దాంతోపాటు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో ఫైనల్గా కూడా డిసిషన్ రాదు వెన్ యూ స్టార్ట్ ఓవర్ థింకింగ్. సో ఆ లూప్ని బ్రేక్ చేయాలంటే ఇంకొకటి ఏంటంటే, ఓవర్ థింకింగ్ లెవెల్కి మనం వెళ్ళినప్పుడు అదొక ఎమోషనల్ థింగ్ అయిపోతుంది, బట్ థింకింగ్ ఈజ్ లాజిక్. మనం ఎప్పుడైతే థింక్ చేస్తున్నామో అదంతా మన బ్రెయిన్లో 2 ఉంటాయి, వన్ ఇస్ మోర్ లాజికల్గా ఆలోచిస్తుంది, 1 ఆఫ్ ది బ్రెయిన్ మోర్ ఎమోషనల్గా ఆలోచిస్తుంది. సో మనం థింక్ చేస్తున్నప్పుడు మన లాజికల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ విల్ బి వెరీ యాక్టివ్. అదే మనం ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసినప్పుడు లాజిక్ తక్కువైపోతూ ఉంటుంది, ఎమోషన్ ఎక్కువైపోతూ ఉంటుంది, అందుకే స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంటుంది, రైట్? సో ఫస్ట్ మనము ఆ లూప్లోకి వెళ్ళిపోతున్నాము అనగానే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనం లాజికల్గా ఆలోచించడం స్టార్ట్ పెట్టాలి. Yes. Right? So, మన లాజిక్ అండ్ ఎమోషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే లాజిక్ హై ఉన్నప్పుడు ఎమోషన్ హై ఉండదు, ఒకటి హై ఉన్నప్పుడు ఇంకొకటి లో ఉంటుంది. మీరు రియల్ లైఫ్లో కూడా చూడండి, మనం చాలా లాజికల్గా ఆలోచిస్తున్నాం అంటే ఎమోషనల్ క్వశ్చన్ తక్కువ ఉంటుంది. మనకి ఎమోషన్ ఎక్కువైపోయేసరికి లాజికల్ థింకింగ్ తక్కువ అయిపోతుంటుంది. యాక్చువల్లీ ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. అంటే ఏదో ఒక డెసిషన్ తీసేసుకుందాము, ఇక దూకేద్దాం అనుకునే టైంకి ఏమవుతుందంటే
అయ్యో ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, అంటే వెళ్ళొచ్చా లేదా, ఇలా అయిపోయింది. ఇదంతా కూడా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే జాబ్స్ విషయానికి, ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకునే విషయానికి ఇది అవుతుంది. దీని ద్వారా బయట ఉండే సిచ్యువేషన్స్ కూడా అలా ఉన్నాయి. అసలు నాకు తెలిసి ఈ రోజుల్లో ఒక ఏదో ఒక జాబ్, కార్పొరేట్ జాబే తీసుకుందాం, జాబ్ తీసుకునేవాడు హాయిగా నా జాబ్ సేఫ్, నేను హాయిగా పడుకోవచ్చు అని ఎవరికైనా నిద్ర పడుతుంది అసలు? సో దీంట్లో టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీరు చెప్పి. ఫస్ట్ నాకు హాయిగా నిద్ర పడుతుందా అనేది ఒక కాన్సెప్ట్, నా జాబ్ ఎప్పుడు ఎప్పటికీ నాకు ఉంటుందా అనేది ఇంకొక కాన్సెప్ట్. నాకు బాగా నిద్ర పడుతుందా అనేది, దట్ ఇస్ ట్రూ, దట్ ఇస్ పాసిబుల్. నా జాబ్ ఎప్పటికీ ఉంటుందా అని అది క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఉంటుంది అంటే, సీ జాబ్స్ ఉంటాయి, జాబ్స్ లేకుండా అయితే ఎప్పుడు ఉండదు. ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది, కొత్త కంపెనీస్ వస్తూనే ఉన్నాయి, ఉన్న కంపెనీస్ కూడా గ్రో అవుతూనే ఉన్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి. సో జాబ్స్ లేవు అనే సిచ్యువేషన్ మనకి ఉండదు. ప్రాబబ్లీ నంబర్ ఆఫ్ జాబ్స్ అవైలబిలిటీ తక్కువ అవుతుందేమో, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 10,000 జాబ్స్ ఉంటే మేబీ 5,000 జాబ్స్ అవైలబుల్ ఉంటాయేమో. సో కాంపిటీషన్ అనేది పెరుగుతుంటుంది. సో స్కిల్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి చేంజెస్ వస్తే కానీ జాబ్ ఉంటుందా లేదా అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మన స్కిల్ లెవెల్ ఇండస్ట్రీకి కావాల్సిన స్టాండర్డ్కి మనం మ్యాచ్ చేసుకోలేకపోతే ఎవరిది జాబ్ అయినా కూడా రిస్క్లోనే ఉంటుంది. అంటే మీకు ఈ ఈ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే, చాలామందికి వాళ్ళు ఏదో ఒక మూలన ఐటీలో ఉంటున్నారు వాళ్ళు, అంటే ఈ సాఫ్ట్వేర్ పొజిషన్లో, కానీ ఉన్న సెక్టర్లో వాళ్ళకి సర్టెన్ ఫోకస్ లేక ఆ వే బాగోలేక, సో చేంజ్ చేద్దాం, ప్యాచ్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం బ్లర్ అయిపోతుంది వాళ్ళకి. ఎలా చేంజ్ చేయాలి అంటే, ఇప్పుడు దాకా ఒక 4 ఇయర్స్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాకుండా నేను సడన్గా కొత్త దాంట్లోకి టర్న్ అయితే అక్కడ ఎలా ఉంటుంది అనేది చాలామందికి భయం పట్టుకుంది అసలు. సో అదే, ఇది కూడా చాలామంది ఏం చేస్తారంటే, దే గో అండ్ టాక్ టు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళు చెప్పింది చేసేస్తారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐటీలో ఉన్నారనుకోండి, నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాను, దట్ ఈస్ న్యాచురల్. ఎందుకంటే వాళ్ళకి ఫీల్డ్ గురించి తెలుసు కాబట్టి, వాళ్ళు ఏదంటారో నేను కూడా అదే చేసేస్తాను. సో అది, దట్ ఈస్ అ మిస్టేక్ చాలామంది చేసేది. ఇప్పుడు నేను 5 గురిని అడిగాను అనుకోండి, లెటసే ఒక ఆయనకి ఆ కంపెనీలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఏమంటాడు, ఈ పాత్ తీసుకో చాలా బాగుంటుంది లైఫ్ అంటాడు. ఎందుకు, ఎందుకంటే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ దాంట్లో చాలా బాగుంది కాబట్టి. అదే కంపెనీలో టాక్ టు అనదర్ పర్సన్, హీస్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ గుడ్, ఆయన ఏమంటాడు, ఈ కంపెనీకి అస్సలు రాకు బాబు, ఈ లైన్ అస్సలు బాగాలేదు అంటాడు. సేమ్ కంపెనీ, సేమ్ కైండ్ ఆఫ్ జాబ్, కాకపోతే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అట్లాంటి ఫీడ్బ్యాకే ఇస్తాం మనం. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ మూవీస్ చూసుకోండి, కొంతమందికి ఒక మూవీ చాలా నచ్చిపోతుంది, ఇంకొక కొంతమందికి అసలే నచ్చదు. ఇట్స్ ద సేమ్ మూవీ. కొంతమంది వెళ్ళండి చాలా బాగుంది అంటారు, కొంతమంది వెళ్ళొద్దు అని అంటారు. సో మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని మనం సజెషన్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఇస్తాం ఎప్పుడు కానీ. నా పర్సనల్ ఒపీనియన్ పట్టుకొని మీరు డిసిజన్ తీసుకునేది అనేది, దట్ ఇస్ అ మిస్టేక్. రైట్, సో అదే గోయింగ్ బ్యాక్ టు స్టార్టింగ్ లో మనం అనుకున్నది, ఫ్యాక్ట్స్ మీద బేస్ చేసుకోవాలి మన ఎస్పెషలీ కెరియర్ రిలేటెడ్ డిసిషన్స్. ఫ్యాక్ట్స్ అంటే ఏమేం చూడాలి, ఫస్ట్ ఇస్ జాబ్స్ ఉన్నాయా లేదా అని కాదు, మనం ఒక 2-3 పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇండస్ట్రీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఓకే, ఆ డైరెక్షన్లో వెళ్తుందంటే ఆ డైరెక్షన్లో ఎట్లాంటి స్కిల్స్ అవసరం ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఓకే. ఒక 5 ఇయర్స్ బ్యాక్ కంపెనీస్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక డిపార్ట్మెంటే లేకుండుండే. ఇప్పుడు ప్రతి కంపెనీలో అదొక డివిజన్, ఒక డిపార్ట్మెంట్ లాగా సెటప్ చేశారు. ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా డిజిటల్గా మారదాం అనుకుంటున్నారు. వాళ్ళ ఇన్ని సంవత్సరాల నుండి కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేయడం కానీ, దానికి ఒక కరెక్ట్గా సెటప్ చేయడం కానీ, ప్రతి కంపెనీ కూడా అట్లాంటి వేలో వెళ్తుంది. సో మనం అట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఇప్పుడు కంపెనీస్ ఆ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి ఎట్లాంటి స్కిల్స్ ఉంటే నేను ఆ దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు, అట్లా ఆలోచించాలి. లింక్డ్ఇన్కి వెళ్ళి నంబర్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ అంటే, దట్ ఈస్ నాట్ అ పారామీటర్ ఫర్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒక 3 మంత్స్ తర్వాత చూడండి, ఆ నంబర్ మారుతుంది. రైట్, సో అక్కడే మళ్ళీ ఓవర్ థింకింగ్ అనేది వచ్చేది. ఎందుకంటే ప్రతి నెల మారుతా ఉంటది స్టాటిస్టిక్స్, ఆ చేంజింగ్ స్టాటిస్టిక్స్ పట్టుకొని ఎట్లా డిసిజన్ తీసుకుంటాం మనం? అదే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే, సరే తీసుకుందాము డిసిషన్, మీరన్నట్టు ఇంట్లో వాళ్ళు చెప్పడము, లేదంటే ఇంటి పక్క అబ్బాయి చెప్పాడు తన జావాలో మంచి ఎర్నింగ్స్ వస్తున్నాయంట, దాంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయి, అది తన మెంటాలిటీకి సెట్ అవ్వక, తన ఫోకస్కి సెట్ అవ్వక, అక్కడ తను డౌన్ అయిపోతున్నాడు. కానీ ఇష్టం వచ్చింది తీసుకుందాం అనుకున్నప్పుడు సరైన మెంటర్ దొరకట్లా.
మెంటర్ దొరకరు. కరెక్ట్. సో మెంటరింగ్ కూడా ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మెంటర్ అంటే ఏంటి, సెల్ఫ్ మెంటరింగ్ కూడా చేసుకోవచ్చు మనము. కాకపోతే ఎట్లాంటి ఫ్యాక్ట్స్, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం చూడాలి అనేది కొంచెం అవేర్నెస్ ఉండాలి. దానికి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే, మీరు కరెక్ట్గా చెప్పినట్టు నా ఆప్టిట్యూడ్ ఏంటి, అంటే నా కేపబిలిటీ ఏంటి. ఇప్పుడు స్కూల్ మొత్తం నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అనుకోండి, ఇప్పుడు అందరు వచ్చి మ్యాథ్ ఫీల్డ్ చాలా బాగా పనిచేస్తున్నాయి, నేను కూడా దాంట్లో వెళ్ళిపోతే నేను ఎప్పుడు కూడా యావరేజ్గానే ఉండిపోతాను. ఎందుకంటే నా కేపబిలిటీస్కి అది మ్యాచ్ అవ్వట్లేదు. సో కొంచెం మన కేపబిలిటీస్ని కూడా చూసుకొని దాని ప్రకారంగా కొంచెం డిసిషన్ తీసుకుంటే సమ్టైమ్స్ వాడ. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనకి జాబ్ రాగానే ఇమ్మీడియట్గా లైఫ్ సెట్ అయిపోవాలి, ఇమ్మీడియట్గా 10-15-20 lakh శాలరీ వచ్చేసేయాలి, ఆ మెంటాలిటీతో ఉంటారు చాలామంది. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో అదే ఇప్పుడు అక్కడ మీకు అంత అంటే నాకు వెంటనే అయిపోవాలన్న దానికి కూడా బేసిక్గా పాపం వాళ్ళ దగ్గర కూడా ఒక క్వశ్చన్ ఉంది, అదేంటంటే పెళ్ళి. ఎందుకంటే త్వరగా జాబ్ వచ్చేయాలి, త్వరగా హైక్ దొరికేయాలి, మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి, 1-1.5 lakh, 2 lakhs. ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయి మంచోడా కాదని చోట్ల ఏ పొజిషన్లో ఉన్నాడు, తను ఉండే కంపెనీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో సెటిల్ అవుతాడా లేదా, ఇలాంటివన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రెజర్ కారణమైపోయి ఇమీడియట్గా నేను ఉండే పొజిషన్ నుంచి అంటే నేను ఉండే ప్యాత్ నుంచి చేంజ్ అయితే తప్ప నాకు పెళ్ళి అవ్వదని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, శృతి మీరు నమ్ముతారు లేదో, 60% ఉన్నారు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే ఎలా మార్చుకోవాలి, ఇప్పుడు నన్ను నేను ఎలా మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు నాకు మ్యాథ్స్ అంటే భయం, కానీ నేను మ్యాథ్స్లోకే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే డైరెక్ట్ మ్యాథ్స్లోకి కాకుండా దాంట్లోకి ఎంటర్ అయిపోకుండా దానికి చుట్టుపక్కల ఏమైనా చిన్న చిన్న వేస్ ఉన్నాయనేది చూసుకోవాలి కదా. సో ఆ వేస్ ఎక్కడ పట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆడియన్స్ స్కూల్ ఉంది, ఆడియన్స్ స్కూల్లో ఏంటంటే వాళ్ళు దేనికి చూస్తున్నారు, దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది మీరు అనాలిసిస్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళతో ఇంట్రాక్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, సో మీరు ఇలా వెళ్తే బాగుంటుందని మీరు కొంచెం నావిగేట్ చేస్తున్నారు. మీరు ఆడియన్స్ స్కూల్లో ఉన్నారు కాబట్టి అదే కాంటెక్స్ట్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మేము చేసే మెయిన్ ప్రోగ్రామ్ డేటా సైన్స్. 3 years నుండి కూడా మార్కెట్లో డేటా సైన్స్ చాలా మంది వస్తారు మా దగ్గరికి. డేటా సైన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నా కూడా దీంట్లో స్కోప్ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో నుంచే ఉండాలి అనేది మ్యాండేటరీ కాదు దీనికి. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్స్ డొమైన్ నుండి ఎవరైనా వచ్చారనుకోండి, ఆయనకి డేటా అనాలిటిక్స్ డేటా సైన్స్ చేయాలంటే, ఆ ఫైనాన్స్ డొమైన్లో ఆయన డేటా అనలైజ్ చేయాలంటే కొంచెం ఫైనాన్స్ డొమైన్ నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది. సో బేసిక్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి కానీ, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కానీ బీకామ్ చేశారనుకోండి, ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ చేసుకొని వస్తే వాళ్ళకి కూడా ఈ డేటా సైన్స్లో స్కోప్ ఉంటుంది. ఓకే ఓకే. నా ఈ ఇట్లాంటి డైవర్స్ సిచ్యువేషన్స్ నుండి వస్తారు కాబట్టి అందరూ కోడింగ్ చేయాలి, ప్రోగ్రామ్ చేయాలి అంటే వాళ్ళు లైఫ్లో ఎప్పుడు కూడా కోడింగ్ చేయలేదు. సడన్గా వాళ్ళు మెషిన్ లెర్నింగ్ నేర్చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అయిపోవాలి అంటే దట్స్ నాట్ పాసిబుల్. సో మా ప్రోగ్రామ్ 6 months ఉంటుంది. 6 months అంతా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సో మేమేం చేస్తామంటే, ప్రోగ్రామ్ ఇస్ ద సేమ్ డేటా సైన్స్, కానీ దాంట్లో ఆల్రెడీ కోడింగ్ వచ్చిన వాళ్ళు మెషిన్ లెర్నింగ్ ఆర్ డేటా ఇంజనీర్ ఆ పాత్లో వెళ్ళొచ్చు. నాకు కోడింగ్ రాదు కానీ అయినా కూడా నాకు ఐటీలో ట్రాన్సిషన్ కావాలి అనే వారికి డేటా విజువలైజేషన్ అనే ఒక పాత్ ఉంటుంది. దాంట్లో ఎక్కువ కోడింగ్ ఉండదు, కొన్ని టూల్స్ అండ్ లైబ్రరీస్ నేర్చుకుంటే వాళ్ళు కూడా. సో దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఓకే. సో ఆ డేటా విజువలైజేషన్ పాత్ నుండి వాళ్ళు ఐటీ ఫీల్డ్లో కానీ డేటా అనాలిటిక్స్లో కానీ ఎంటర్ అవుతే ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత 3-5 years దే విల్ బి ఏబుల్ టు రీచ్ అ వెరీ గుడ్ పొజిషన్. సో టోటల్గా ట్రాన్సిషన్ కావాలి అంటే ఇన్స్టెంట్గా కాదు, ఇట్ విల్ టేక్ టైం. కానీ స్టార్ట్ చేయడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ మీరు ఇలాంటి ఇప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ చెప్పారు కదా, మాకు అందరికీ ఎలా ఉంటుందంటే ఇంత చేయాలా మనం, ఇప్పుడు ఏదైనా కొంచెం సెటిల్ అవ్వాలంటే అనిపిస్తుంది. ఇలా ఆలోచించే వాళ్ళందరూ ఇంకో స్టెప్ వేస్తున్నారు, అదేంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకు తెలిసి, అంటే ఇది క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, ఏ కంపెనీకి వెళ్ళినా నాకు తెలిసి ఒక సెక్టర్ ఆఫ్ ఒక హండ్రెడ్ పీపుల్ ఉన్నారంటే దాంట్లో చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చేస్తున్నారు. సో నేను ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, లేదంటే ఏదైనా కోర్స్కి ఇంత ఖర్చు పెట్టాలి, హ్యాపీగా ఒక 2 years ఖాళీగా ఉన్నా, ఈ 2 years ఫేక్ తీసేసుకుంటే ఏదో కంపెనీకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా స్టార్టింగే 70,000 వచ్చేస్తుంది అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్? అంటే మీరు కార్పొరేట్ రిలేషన్స్లో ఉన్నారు కాబట్టి అసలు ఈ ఫేక్ అనే దాని మీద నేను చూసా, మా ఫ్రెండ్స్లో కొంతమంది కూడా
హ్యాపీగా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం రా అనే థాట్లోనే ఉన్నారు. అసలు ఇది పాసిబిలిటీస్ ఉన్నాయి దీంట్లో? ఒకవేళ నిజంగానే ఫేక్ పెట్టుకుని వెళితే జాబ్ వచ్చింది, వాళ్ళు ఎన్ని రోజులు సస్టైన్ అవ్వగలరు అసలు అలా భయం భయంగా? సో 2-3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్, ఇప్పుడు కంపెనీస్ వాళ్ళకి కూడా తెలిసిపోయింది చాలా మంది ఇట్లా ఫేక్స్ పెట్టేస్తున్నారని, అందుకే జాగ్రత్తగా ఉండండి. అందుకే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది టైట్ చేశారు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ థర్డ్ పార్టీ వెండర్స్ కి ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఎంత వాళ్ళ స్కూల్ దగ్గర నుండి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, వాళ్ళ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్స్ అన్నిటినీ కూడా కరెక్ట్ గా అనలైజ్ చేసి కంపెనీకి రిపోర్ట్ ఇస్తారు. సో చాలా మంది ఫేక్ అనేవాళ్ళు మాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు మా దగ్గరకు వస్తారు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు రూరల్ స్కూల్లో విత్ కెరియర్ గ్యాప్స్. వాళ్ళు కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, మాకు గ్యాప్ ఉంది కదా, మాకు జాబ్ రాదేమో, ఏమైనా ఫేక్ సర్టిఫికేట్ పెట్టొచ్చా అని అడుగుతారు. సో వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ మేము ఏంటంటే దట్ ఈస్ నాట్ ద రైట్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఎక్కడో ఒక చోట వచ్చేస్తుంది అది. వాళ్ళు ఒక్కసారి బ్లాక్ లిస్ట్ అయ్యారంటే మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి తీసుకోదు. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి దాంట్లో క్లియర్ కాకపోతే ఒక 4 మంత్స్ తర్వాత మళ్ళీ అప్లై చేయొచ్చు. కానీ ఇట్లా ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తే ఆ కంపెనీకి ఎప్పుడు కూడా మీకు ఎంటర్టైన్ చేయదు. ఆ ప్రొఫైల్ వస్తే ఇట్ గెట్ బ్లాక్ లిస్టెడ్. సో అది పరిస్థితి. పొరపాటున మీరు కనుక ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు వచ్చేస్తాయని వెళ్ళారు అనుకో, ఒక సంవత్సరం బాగానే ఉంటుంది, తర్వాత దొరికారు అనుకో, ఇంకా కంపెనీ చుట్టుపక్కల ఎక్కడ కనిపిస్తే ఉరికించి ఉరికించి కొడతారు అనమాట. సో స్ట్రైట్ వేలో వెళ్దాము. ఇంకోటి ఏంటంటే శృతి, బేసిక్గా డిగ్రీ చదివిన వాళ్ళు పాపం నిజంగా అనకూడదు, కానీ ఇంజనీరింగ్ అంటే ఒక ఒక మంచి బ్లోసమ్ ఫ్లవర్ అయిపోయింది. మొత్తం డిగ్రీ వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ఏమని వాళ్ళందరూ సాఫ్ట్వేర్ చేసుకుంటున్నారా, మనకి ఎక్కడ వస్తాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటూ ఉంటారు. బీకామ్, బీఎస్సీ చిన్న చిన్న ఉంటాయి ఇవన్నీ. సో వాళ్ళ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే, ఆ రోజు మా అక్క చెప్పిందని నేను అనవసరంగా డిగ్రీ తీసుకున్నా, ఇంజనీరింగ్ చేసి ఉంటే ఈ పాటికి సాఫ్ట్వేర్ కల్చరు ఆ ప్యాకేజ్ అదంతా భలే ఉండేది, ఇంకా మన పరిస్థితి ఇంతేలా అనుకుంటున్నారు. అసలు డిగ్రీకి ఏమైనా స్కోప్ ఉంటుంది? అసలు డిగ్రీకి స్కోప్ ఉంది, కాకపోతే డిగ్రీ ఉట్టి డిగ్రీ సర్టిఫికేట్తో జాబ్ వచ్చేసిందంటే అది కొంచెం కష్టం. కానీ ఇప్పుడు అప్స్కిల్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ డిగ్రీతో పాటు వాళ్ళు ఇంకేమన్నా కూడా సర్టిఫికేషన్స్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది గవర్నమెంట్, మన యూనో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా మనం డ్యూయల్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చేస్తున్నారనుకోండి, బీకామ్తో పాటు బీకామ్ రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళి చేస్తున్నారనుకోండి, దాంతోపాటు ఆన్లైన్ బీబీఏ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. బోత్ ఆర్ విల్ బి రికగ్నైజ్డ్. సో అట్లాంటి సిచ్యువేషన్లో డిగ్రీ దట్ ఈస్ ట్రూ కొంచెం, అంటే కొన్ని కంపెనీస్ దే విల్ డెఫినెట్లీ ప్రిఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకంటే ఆ జాబ్స్ అట్లాంటివి ఉంటాయి. కాకపోతే డిసార్టన్ అయ్యి డిస్కరేజ్ అయ్యే అవసరం లేదు. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసుకోవాలంటే ఏదన్నా దాని మీద ఒక సర్టిఫికేషన్ కానీ ఆర్ 2 సర్టిఫికేషన్స్ కానీ, అది కాకుండా కూడా లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కానీ, ఫ్రీ ఇంటర్న్షిప్సే కానివ్వండి, అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఇంటర్న్షిప్స్ అట్లాంటివన్నీ చేసుకొని కొంచెం ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటే. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంత 4 ఇయర్స్ చేస్తారు, డిగ్రీ 3 ఇయర్స్లో అయిపోతుంది, అంటే ఇంకొక 1 ఇయర్ ఉంది కదా వాళ్ళకి. ఆ 1 ఇయర్ని వాళ్ళు కరెక్ట్గా వాడుకుంటే వాళ్ళు కూడా ఆన్ పార్ వస్తారు. ఇండస్ట్రీ కూడా ఇప్పుడు అంత ఫస్ట్ ఉన్నట్టు అంత స్ట్రిక్ట్గా లేదు. సో బికాజ్ ఎవ్రీ కంపెనీ వాళ్ళకి వాళ్ళ సొంత క్రైటీరియా ఉంటుంది సెలెక్షన్కి. సో ఆ ఇనీషియల్ లెవెల్ టెస్ట్ వాళ్ళు క్లియర్ చేసుకోగలిగితే వాళ్ళు కనీసం ఒక ఇంటర్వ్యూకి ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళకి. సో ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు బాగా చేస్తే చాలామంది, అంటే ఓడిన్ స్కూల్లోనే బీకామ్ చేసిన వాళ్ళు 9-10 లాక్స్ జాబ్స్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళకి వేరే వాళ్ళకి డిఫరెన్సియేషన్ ఏంటంటే వాళ్ళు అది ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారు. అంటే డిగ్రీ అయిపోగానే నాకు నెక్స్ట్ 6 మంత్స్లో వచ్చేసేయాలని కాదు, 1 ఇయర్ వాళ్ళు ఫైట్ చేశారు. 6 మంత్స్ to 1 ఇయర్ కంపల్సరీ ఏదైనా సర్టిఫికేషన్ ఉండాలి. అది కూడా కాలేజ్ ఆల్సో మ్యాటర్స్, ఎట్లాంటి కాలేజ్ నుండి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇప్పుడు టియర్ 1 డిగ్రీ కాలేజెస్ నుండి చేశారనుకోండి, వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో కంపెనీస్ అది కూడా చూస్తున్నారు. సో ఉట్టి డిగ్రీయే కాకుండా ఇంకా ఎట్లాంటి అప్స్కిలింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నారు, ఇంకేమైనా ఇంటర్న్షిప్స్ చేశారు, ఇంటర్న్షిప్స్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అంత డిసడ్వాంటేజ్ అనేది ఉండదు. కాకపోతే వాట్ ఐ వుడ్ సజెస్ట్ సమ్వేర్, అంటే డిగ్రీ తర్వాత ఇమీడియట్గా ఒక 1 ఇయర్లో వాళ్ళకి జాబ్ వచ్చినా కూడా ఒక 2-3 ఇయర్స్ తర్వాత అట్లీస్ట్ ఒక ఆన్లైన్ MBA ఆర్ అట్లాంటిది ఏమైనా చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్కి బెనిఫిట్ అవుతుంది. అంటే ఓపెన్ యూనివర్సిటీలు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓపెన్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఆన్లైన్ MBAs కూడా చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో అవి కూడా వాళ్ళు జాబ్తో పాటు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా తెచ్చుకుంటే, లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఫ్యూచర్లో ప్రమోషన్స్ ఆగిపోతాయి.
ఎందుకంటే కంపెనీ పాలసీస్ ప్రకారంగా వాళ్ళు మేనేజర్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక ఎంబీఏ డిగ్రీ అవసరం అనేది ఉంటుంది. కానీ దట్ ఈస్ నాట్ అ క్రైటీరియా, అంటే ఇనీషియల్ స్టేజెస్లో క్రైటీరియా కాదు. ఇనీషియల్ స్టేజెస్లో డిగ్రీ కంప్లీట్ చేసి కొన్ని మంచి సర్టిఫికేషన్స్ చేసుకుని కెరియర్ స్టార్ట్ చేసి వచ్చి వాళ్ళు ఆ తర్వాత ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఒక ఆన్లైన్ ఎంబీఏ కూడా తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ పాత్ క్లియర్గా ఉంటుంది. కానీ ఉట్టి బీకామ్ బీఎస్సీ డిగ్రీతోని నేను మేనేజర్ లెవెల్లో అయిపోతాను అంటే ఈ ఈ కాలంలో ఇంత కాంపిటీషన్ ఉన్న కాలంలో కష్టం. అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ చాలా మంది గ్రో అయ్యారు అనేసి, కానీ నౌ ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాకపోతే స్కోప్ అయితే ఉంది, మనం ఫైట్ ఇస్తే మంచి ఫైట్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ స్కోప్ ఉంది. ఎట్లాంటి సర్టిఫికేషన్ చేసుకోవాలి అనేది కొంచెం అవేర్నెస్ ఉండాలి అవన్నీ. ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, మన పర్సనాలిటీ మీద కూడా మనం వర్క్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మనం ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నాం కానీ. మనం నేను చాలా మంది చూసింది ఏంటంటే నేను డిగ్రీ చేశాను ఇంజనీరింగ్ చేయలేదు అని మైండ్లో కూర్చుండిపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అయిపోతుంది. వాళ్ళ మైండ్లో వాళ్ళు ఇన్ దేర్ మైండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్. బీటెక్ చేసిన వాళ్ళకి నాకంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది అనేది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కన్విన్స్ చేసేసుకున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళలో తక్కువ కనిపిస్తుంది. సో ఇంటర్వ్యూలో కనిపిస్తుంది అది ఇంటర్వ్యూర్కి, ఈయన కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పేసి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అదర్ థింగ్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు. సో ఇట్లాంటి పర్సనాలిటీ బిహేవియర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. సో టెక్నికల్గా కాంపిటెంట్ ఉండాలి, టెక్నాలజీ షుడ్ బి గుడ్, బేసిక్లీ ఫండమెంటల్స్ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి, దాంతోపాటు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కూడా ఉండాలి, అండ్ కొన్ని ఇవి గుడ్ ప్రోగ్రామ్స్ చేసి ఉండాలి అలాంగ్ విత్ డిగ్రీ. ఈ కాంబినేషన్ ఉంటే లాట్ ఆఫ్ స్కోప్ ఇస్ దేర్. ఓకే, ఇన్ని ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే అంటే బాగుంది, అంటే బాగుంది. ఓకే, మనకి ఒక స్కోప్ ఉంది, మనకి ఒక ప్లేస్ ఉందన్నమాట ఎంటర్ అవ్వడానికి అని చెప్పి. కానీ ఇదంతా జరిగిన తర్వాత ఏఐ వచ్చి మొత్తం ఐటీ ఇండస్ట్రీని రీప్లేస్ చేసేసింది, అప్పుడు ఏంటి పరిస్థితి అసలు? సో ఏఐ డెవలప్ చేసింది కూడా మనోళ్ళే కదా. అవును, అదే పైనుండి వాళ్ళే కదా. ఎగ్జాక్ట్లీ, సమ్ ఇంజనీర్ హ్యాస్ డెవలప్డ్, అంటే ఏఐ డెవలప్ చేయడానికి కూడా ఇంజనీర్స్ కావాలి రైట్. ఇప్పుడు మన మొత్తం ఇండస్ట్రీ ఏ డైరెక్షన్లో వెళ్తుందంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆటోమేషన్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నేను లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ ఆర్ ఒక వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఒక ప్రాజెక్ట్ని 6 మంత్స్లో కంప్లీట్ చేశాను. అదే ప్రాజెక్ట్ని సేమ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఇంకా తక్కువ రిసోర్సెస్తోని 2 మంత్స్ ఆర్ 3 మంత్స్తో ఎట్లా చేయగలుగుతాను? ఓకే, దాట్ ఈస్ అ క్వశ్చన్ కంపెనీస్ ఆర్ ఆల్సో ఆస్కింగ్, కరెక్ట్? సో దాంట్లో మనం ఏఐ వాడకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో నేనేం చే యాజ్ అ ఎంప్లాయీ నేనేం చేయాలి? ఏఐ టూల్స్ నేర్చుకోవాలి రైట్. ఇప్పుడు నేను ఏఐని అడాప్ట్ చేసుకోకపోతే ఏఐ నన్ను రిప్లేస్ చేసేస్తుంది రైట్. ఇప్పుడు నేను లెట్ అస్ సే ఐ యామ్ ఏ కంటెంట్ రైటర్, ఓకే, వర్కింగ్ ఫర్ సంథింగ్. ఎవ్రీడే నేను ఒక 2 ఆర్టికల్స్ రాయగలుగుతున్నాను నా సొంత దాంతోని. చాట్ జీపీటీ యూస్ చేస్తే ఆ 2 ఆర్టికల్స్ని 10 ఆర్టికల్స్ రాయగలుగుతాను నేను పర్ డే. అప్పుడు నా స్కిల్ ఎక్కడొస్తుంది? చాట్ జీపీటీని ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి, ఆ చాట్ జీపీటీ రాసిన స్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా దాన్ని బెటర్గా ఎట్లా ఫైన్ ట్యూన్ చేయగలగాలి, నా ఆడియన్స్కి ఇది నచ్చుతుందా. సో కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి. ప్రోగ్రామింగే తీసుకోండి, ఇప్పుడు చాట్ జీపీటీ పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రాబ్లం ఇస్తే మొత్తం ఒక 100 లైన్ కోడ్ రాసిస్తుంది. ఎందుకంటే దానికి సింటాక్సిస్ తెలుసు, ఆ సింటాక్సిస్ని ఎలా వాడాలో తెలుసు, అది మొత్తం కోడ్ రాసి చేస్తుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని ఏంటి దీంట్లో? సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హ్యాస్ టు గో 1 స్టెప్ బియాండ్ ఇట్. ఇది కరెక్ట్గా ఉందా లేదా, నా కస్టమర్కి ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి అలైన్గా ఉందా లేదా, అలైన్గా లేకపోతే దాన్ని ఎట్లా ఫైన్ ట్యూన్ చేయాలి. సో అట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి రైట్ నౌ. ఫస్ట్ ఇలాగా ఒట్టి మెకానికల్గా నేను 100 ఫార్ములాస్ బట్టి పట్టేసి అదే ఫార్ములాస్ పెట్టేసి నేను నా కెరియర్ బిల్డ్ చేసుకుంటానంటే దాట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. సో అట్లాంటి మెంటాలిటీ ఉంటే ఏఐ విల్ రిప్లేస్ యూ. ఎందుకంటే ఫర్ ఎవ్రీ చాలామంది నేర్చుకుంటున్నారు ఇప్పుడు. And it's not difficult to learn. అవును, ఏఐ టూల్స్ కానీ ఏఐ ఒక ఇది ఒక ఫోర్స్ అయిపోయింది. ఎలా అంటే ఎందుకులే ఒక 5 ఇయర్స్లో జాబ్స్ పోతాయంట, ఇంకొక 5 ఇయర్స్లో ఐటీ డౌన్ అయిపోతుందంట, అన్ని మెషిన్సే ఉంటాయంట, ఇంకా మనం వెళ్ళి చేసేది ఏముంది అంటే కిందుండే వాచ్మెన్ ఏదైతే అతను సేఫ్ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ పోతారంట ఆఫీస్లో అన్నట్టు. అది లిటరల్లీ ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఏ టైంలో ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలుపెట్టి మిగతా వాళ్ళందరూ ఏ థ్రెట్ మనకి ఖచ్చితంగా థ్రెట్టే, దాన్ని ఆపండి ఆపండి అంటున్నారు. ఈ కంపెనీస్ ఏమో దాన్ని ఎంత త్వరగా తీసుకొస్తే అంత బాగుంటుంది, మనకి శాలరీస్ మిగులుతాయి అన్నట్టు ఆలోచిస్తానంటున్నారు. సో మీరు చెప్పింది అది కొంచెం క్వైట్ ఓకే, జస్టిఫికేషన్ చేస్తుంది కానీ ఆ భయం అందరికీ ఎక్కడో చోట ఉండిపోయింది అలా.
ఏఐ యూజ్ చేస్తే ఐదుగురు చేసే పని ఇద్దరు చేయగలుగుతారు, దట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే, కానీ ఆ మిగతా ముగ్గురికి కూడా వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి. మొత్తం ఎంప్లాయ్మెంట్ అది రోల్ మారొచ్చే రోల్ మారుతుంది, డెఫినెట్లీ రోల్ మారుతుంది. ఇప్పుడు మీరు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ప్రాంప్ట్ ఇంజనీర్ అనే వర్డ్ విన్నారా? లేదు. ఇప్పుడు కంపెనీస్ ఆర్ హైరింగ్ ఫర్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. ఓకే, ఆ ప్రాంప్ట్ ఇంజనీర్ ఏంటి అనేది కూడా చాలా మంది తెలియదు ఇంకా. నాకు తెలిసి ఏ చేసిన వర్క్ నేను ప్రాంప్ట్, మనం ఇప్పుడు మనం చాట్ జీపీటీకి ఒక కమాండ్ ఇస్తాము, రైట్ అండ్ 500 వర్డ్ ఎస్ఏ ఆన్ కెరియర్స్ అని చెప్పేసి. సో ఆ సెంటెన్స్ అనేది ఒక ప్రాంప్ట్, నేను దానికి ఇచ్చే ప్రాంప్ట్. ఓకే, సో దాన్ని బెస్ట్ వేలో ఎలా డిజైన్ చేయాలి, ఆ ప్రాంప్ట్ ఇట్ సెల్ఫ్ని ఎలా డిజైన్ చేయాలి, అది కూడా ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సైన్స్, ప్రతి దాంట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది ఇప్పుడు. సో అదొక రోల్ అయిపోయింది కంపెనీస్లో, రైట్? సో ఫస్ట్ ప్రోగ్రామింగ్లో వీక్ ఉన్నారనుకోండి, దే కెన్ బికమ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. సో అట్లా ఇట్స్ వెరీ ఫ్లూయిడ్, అంటే ఒక రిజిడ్గా ఒక స్టోన్ లాగా కాదు కెరియర్ అంటే. ఇట్స్ లైక్ వాటర్, డైనమిక్గా ఫ్లో అవుతూ ఉంటుంది. మనం ఆ ఫ్లోని అర్థం చేసుకొని అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అవర్ ఫాదర్స్, అవర్ గ్రాండ్ ఫాదర్స్, వాళ్ళు ఒక్కసారి వాళ్ళ కాలేజ్ అయిపోయిందంటే ఆ తర్వాత బుక్ ముట్టడం లేదు, నథింగ్, వాళ్ళు మొత్తం రిటైర్మెంట్ వరకు కూడా అట్లానే నడిపేసేసారు. మనము ప్రతి 6 మంత్స్లో ఒకసారి కానీ, 1 ఇయర్లో ఒకసారి కానీ ఏదన్నా కొత్తది నేర్చుకోకపోతే మన కెరియర్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ 5 ఇయర్స్, కెరియర్ విల్ బి ఫినిష్డ్. సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అదే ఎక్సెల్ అనేది అందరు వాడతారండి, డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానీ, ఎక్సెల్ అనేది ప్రతి ఒక్కరు వాడతారు. నాకు తెలిసి 90s kids తర్వాత ప్రతి ఒక్కరు నేర్చుకున్న సాఫ్ట్వేర్ స్కిల్ అది ఒకటి. కరెక్ట్, ప్రతి రెజ్యూమేలో కూడా ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, 3 వర్డ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కానీ ఎక్సెల్లో ఇప్పుడు ఏఐ ఉంది, ఆ ఏఐని ఎక్సెల్లో ఎలా వాడాలని ఎంతమందికి తెలుసు? ఆల్రెడీ మార్కెట్లో వచ్చి 1 ఇయర్ అవుతుంది, ఎంతమంది నేర్చుకున్నారు? ప్రతి వాళ్ళ దగ్గర డెస్క్టాప్ అయితే ఉంది, ల్యాప్టాప్ లేకపోయినా కూడా డెస్క్టాప్ అయితే చాలా మంది దగ్గర ఉంటుంది, ల్యాప్టాప్ కూడా చాలా మంది దగ్గర ఉంటుంది. దాంట్లో డెఫినెట్లీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ స్వీట్ మొత్తం దాంట్లో లోడ్ అయి ఉంటుంది, ఎక్సెల్ ఉంది అందులో. ఆ ఎక్సెల్ని తోని ఏఐ ఎట్లా కలిపి వాడాలని ఎంతమంది ఎక్స్ప్లోర్ చేశారు? నాకు తెలిసి, నాకు కూడా తెలియదు ఇప్పుడు వరకు. ఎగ్జాక్ట్లీ, క్యాన్వా అనే ఒక టూల్ ఉంది, దట్ ఈస్ యూస్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్, దాంట్లో ఏఐ ఉంది ఇప్పుడు. సో ఇట్లా, సో ఏఐ ప్రతి దాంట్లో ఇంటిగ్రేట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏఐ సెపరేట్, ఇవన్నీ టూల్స్ సెపరేట్ అని కాదు, ఎక్సెల్లో కూడా ఉంది, వెరీ సూన్ మనకి వర్డ్లో కూడా రావచ్చు, పవర్ పాయింట్లో ఉంది, పవర్ పాయింట్ హ్యాస్ ఏఐ నా. సో ఏఐ టూల్స్ అనేది ప్రతి సాఫ్ట్వేర్లో కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఆ ఫీచర్ని నేను వాడకుండా నేను ట్రెడిషనల్ మెథడ్లోనే ఎక్సెల్ యూజ్ చేస్తాను అంటే నా జాబ్ రాదు, ఎందుకంటే నేను అది చేస్తే రోజు మొత్తం పడుతుంది నాకు. ఆ ఏఐ ఫీచర్ చూసుకొని ఇఫ్ ఐ కెన్ సబ్మిట్ ద సేమ్ వర్క్ ఇన్ 2 అవర్స్, వై విల్ ద కంపెనీస్ ఏ నో డూ? అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఏఐ మనల్ని యూజ్ చేసుకుంటుంది అనేది కాదు, మనం ఏఐని ఎంత బాగా యూజ్ చేసుకుంటాం. సో ఏఐని ఒక కాంపిటీషన్గా చూడకుండా ఒక వెపన్ లాగా చూసుకోవాలి మనం. అర్థమైంది. ఆ వెపన్ని మనం ఎంత షార్ప్గా పెట్టుకొని ఎంత బాగా యూజ్ చేస్తామో అంత అడ్వాంటేజ్ మనకి. మనం దాన్ని కాంపిటీషన్గా తీసుకుంటే మన వీ కెనాట్ కాంపీట్ విత్ ఏఐ, ఎందుకంటే అది ఎంత వర్క్ చేయగలుగుతుందో మనం అంత చేయలేము. సో ఏఐకి నాకు కాంపిటీషన్ పెడితే డెఫినెట్గా ఏఐ గెలుస్తుంది. కానీ అదే నేను ఏఐని ఒక ఫ్రెండ్ లాగా, ఒక టూల్ లాగా వాడడం నేర్చుకుంటే దెన్ ఐ విల్ బికమ్ మోర్ పవర్ఫుల్ యాజ్ అ ప్రొఫెషనల్. సో ఈ వర్డ్ ఏదో మాకు సింక్ అవుతుంది, ఎందుకంటే మేము బయట ఫ్రెండ్స్ని అవి కొంచెం దూరం ఉంటాం అన్నమాట. అంటే మాదంతా ఏంటంటే ఇండివిజువల్గా వెళ్ళాలి, సో డేర్తో వెళ్ళాలి, కాన్ఫిడెంట్గా వెళ్ళాలి, ఏది క్రియేట్ చేసినా మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఏఐని యూజ్ చేసుకుంటే మాత్రం మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది, మనల్ని క్వశ్చన్ వేయదు, తిరిగి మనం ఏ చెప్తే చేస్తారు కాబట్టి ఏ కాంపిటీషన్ కాదు. అయితే మనకి ఏఐ కాంపిటీషన్ కాదు, ఏఐ నేర్చుకోకపోతే అప్పుడు కాంపిటీషన్ అది మనకి. సో ఇప్పుడు ఇప్పుడు ఓకే, ఇదంతా కరెక్ట్గానే ఉంది, వేరే వేరే జాబ్స్లో ఉన్న వాళ్ళు కూడా రావాలనుకుంటారు పాపం ఐటీకి. ఎందుకంటే మనం టు బి హానెస్ట్ మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ కల్చర్ కానీ కార్పొరేట్ లైఫ్ కానీ బియాండ్ ఉంటుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. వర్క్ ఉన్నా కూడా దాని లెవెల్ వేరే ఉంటుంది. అంత ఖచ్చితంగా ఒక అందంగా ఉన్న అమ్మాయిని అందరూ ఎంత బాగా ఇష్టపడుతూ ఉంటారు, ఈ అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి అందరూ సాఫ్ట్వేర్ దీంట్లో కార్పొరేట్ దాన్ని కూడా హానెస్ట్ అంటే మాట్లాడుకుంటే అలాగే. ఎప్పుడైనా కార్పొరేట్ ఆఫీస్లో 40 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో ఫ్లోర్ మన ఆఫీస్ అయితే ఎలా ఉంటుందిరా, మా మాటలన్నీ అలాగే ఉంటాయి. యాక్చువల్లీ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు
కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక జాబ్లో కంటిన్యూ అయిపోతున్నాం, ఆల్రెడీ 6-7 ఇయర్స్ అయిపోయింది, ఇంకేముంది పెళ్ళి, గట్టిగా మాట్లాడితే పిల్లలు, ఇవన్నీ. ఇప్పుడు ఆ 40 అంతస్తుల బిల్డింగ్లోకి మనం వెళ్ళడం అవ్వదు, కానీ ఇలా కానిచ్చేద్దాం అనుకుంటున్నారు. సో శృతి, ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ స్కోప్ ఏమన్నా ఉంటుంది అసలు? ఇప్పుడు వేరే వేరే సెక్టర్లో జాబులు చేస్తున్నారు, వాళ్ళు కార్పొరేట్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి? స్కోప్ ఉంది, ఐ విల్ నెవర్ సే నో టు ఇట్. కాకపోతే ఆ ట్రాన్సిషన్ జర్నీ అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఈజీ అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఓకే, నాకు 6 ఇయర్స్ లెటసే బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. లెటసే ఐ వాజ్ అ ఎగ్జాంపుల్, సంబడీ ఈజ్ అ క్యాషియర్ ఇన్ అ బ్యాంక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సడన్గా ఆయనకి ఐటీ జాబ్ వచ్చేసేయాలి అంటే అది డిఫికల్ట్. కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేవాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఆ స్టార్టింగ్ పాయింట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే ఓకే, సో 40 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో అన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో ఏ కంపెనీస్ యాక్చువల్లీ ఫైనాన్స్ డొమైన్లో పనిచేస్తున్నాయి, అందులో ఎట్లాంటి రోల్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్ ఉంది మనకి, లింక్డ్ఇన్లో వెళ్ళి రీసెర్చ్ చేయాలి. సో కెరీర్ ట్రాన్సిషన్ గురించి మాట్లాడారు కాబట్టి, లెటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాషియర్ ఉన్నారు, ఒక బ్యాంకింగ్లో క్యాషియర్ లాగా ఒక 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ట్రాన్సిషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళు ఎట్లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ వెల్స్ ఫార్గో ఉంది. మనం బ్యాంకింగ్ అనుకుంటే ఎస్బీఐ, ఎస్బీహెచ్ ఇవే ఆలోచిస్తున్నాం, కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, వెల్స్ ఫార్గో ఇట్లాంటి నేమ్స్ కూడా మనం, గోల్డ్మెన్ సాక్స్, ఇట్లాంటి చాలా బిగ్ బిగ్ కార్పొరేట్ ఫర్మ్స్ ఉన్నాయి ఫైనాన్స్ డొమైన్లో. అట్లాంటి డొమైన్లో నా స్కిల్ సెట్కి సెట్ అయిన జాబ్స్, ఫుల్ స్కిల్ సెట్ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఏదైనా జాబ్ ప్రొఫైల్కి నా ప్రొఫైల్ 50% మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇంకొక 50% మ్యాచ్ చేసుకోవడానికి నేను ఎట్లాంటి స్కిల్స్ యూజ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ ఆలోచించాలి. సో అలా కొంచెం మనం రీసెర్చ్ చేసి స్టెప్ బై స్టెప్ మెథడ్లో వెళ్తే కొంచెం టైం పట్టవచ్చు, ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ పట్టవచ్చు, కానీ అట్లీస్ట్ ఆ ట్రాన్సిషన్ అవుతుంది, రైట్? లేదు నేను ఉన్న క్రెడెన్షియల్స్తోనే నేను అప్లై చేస్తాను నాకు వచ్చేస్తుంది అంటే దాట్ విల్ బి డిఫికల్ట్. సో అగైన్ అప్ స్కిల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ 50% గ్యాప్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి కూడా 100% ఎవరికి కూడా మ్యాచ్ ఉండదు, వాళ్ళు ఈ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఆ 50% 70-75% అవుతుంది మ్యాచ్. ఇంకొక 25% మాకు వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి వీ విల్ రిక్వెస్ట్ దెమ్ దట్ కోర్స్ చేశారు, ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పేసి. సో అట్లా ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా కూడా అదొకటి చూసుకోవాలి, నా స్కిల్ లెవెల్ ప్రస్తుతం ఎలా ఉంది, నాకు ఎట్లాంటి కంపెనీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ కంపెనీలో ఎట్లాంటి జాబ్ రోల్స్ ఉన్నాయి, ఆ ఒక్క జాబ్ రోల్కి నేను అప్లై చేయాలనంటే ఇప్పుడు నాకున్న స్కిల్ సెట్కి దానికి గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్ని నేను ఎట్లా బ్రిడ్జ్ చేసుకోవాలి. సో ఇట్లా లాజికల్గా ఆలోచిస్తే హైపర్గా ఎమోషనల్ అయిపోయి నాకు వచ్చేసేయాలి, నాకు కార్పొరేట్ లైఫ్ రావాలి, అట్లా డ్రీమ్ వరల్డ్లో ఉండకుండా లాజికల్గా స్టెప్ బై స్టెప్ వేలో ఆలోచిస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. అంటే ఇప్పుడు కార్పొరేట్ లైఫ్లోకి వెళ్ళాలన్నా ఇప్పటి వరకు మన బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది, మనం ఏం చేయలేకపోయాం, అసలు మన శాలరీలు ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి, నేనేమో బాగా చదువుకున్నాను, అప్పుడు కోర్స్ చేయడానికి డబ్బులు లేవు, లేదంటే ఏదైనా నేర్చుకోవడానికి డబ్బులు లేవు కదా. ఇప్పుడు మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టి, ఇప్పుడు ఏ శృతి ఏదైతే పాయింట్స్ చెప్పారో అలాంటి పాయింట్స్ అన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళి కనుక మనం ఖచ్చితంగా ఒక 1 or 2 ఇయర్స్ కష్టపడగలిగితే, అసలు మీ శాలరీ ఇంత ఉంది కదా, అది మీరు ఊహించినంత కూడా వెళ్ళొచ్చు. దాంట్లో 1-2 సార్లు మనం ఆలోచించుకుని స్టెప్ బై స్టెప్ అంత జెన్యున్గా ఉందో లేదో చెక్ చేసుకుని మనం వెళ్ళగలిగితే మాత్రం 100-200% మనం ఆ 47 అంతస్తులోకి వెళ్ళిపోవచ్చంట. సో గెట్ రెడీ, ఇంకో పాడ్కాస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఇది సంగతి, కెరీర్ మొదలు పెడదాము అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి, ఏటి వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, ఏం చూసుకోవాలి, ఇవన్నీ కలిపి ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. దీనికి సంబంధించే మన పృథ్వీ పాడ్స్ మెయిల్ ఐడికి చాలా మెయిల్స్ వచ్చినాయి, అది కన్సిడర్ చేసి సరే ఫస్ట్ పాడ్కాస్ట్ దీని గురించి చేద్దామని ఈ పాడ్కాస్ట్ చేశాను. ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ మీకు ఎక్కడో చోట ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇక డేటా సైన్స్ గురించి, లేదంటే ఏఐ గురించి, లేదంటే కార్పొరేట్ రిలేషన్స్ గురించి, లేదంటే మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి అని కనుక మీరు ఫీల్ అవుతున్నట్టయితే కనుక ఆడియన్స్ స్కూల్కి సంబంధించిన లింక్ మన యూట్యూబ్ బయోలో ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళి వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వగలిగితే కనుక మీకుండే చిన్న చిన్న డౌట్స్ అవి వాళ్ళు క్లారిఫై చేస్తారు. 1-2 సార్లు మీరు చెక్ చేసుకుని హ్యాపీగా ఒక మంచి కెరియర్ సెలెక్ట్ చేసుకుని కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెంట్గా దూసుకెళ్ళిపోండి అంతే.